అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలో సిపిఎం మండల 4వ మహాసభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా బుక్కరాయ సముద్రం వాల్మీకి విగ్రహం నుంచి పార్టీ నినాదాలతో బైక్పై ర్యాలీగా వెళ్లి కొండ మీద రాయని ఫంక్షన్ హాల్లో బుక్కరాయ సముద్రం సిపిఎం మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా సిపిఎం పార్టీ నాయకుడు రాంభూపాల్ విచ్చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు రామ్ భూపాల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల విధి విధానాలపై సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. ప్రధానంగా నిత్యం కరువుతో ఉన్న అనంతపురం జిల్లాలో ప్రజలకు నిత్యావసరాల సరుకులు రేషన్ షాపుల ద్వారా ఇవ్వవలసిన ప్రభుత్వం ఈరోజు రిలయన్స్ కంపెనీతో కుమ్మక్కై 14 రకాల సరుకులతో పాటు రేషన్ బియ్యం కూడా ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో 29,000 రేషన్ షాపులు ఉంటే 6,500 రేషన్ షాపులు ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. రాష్ట్రంలో ఈ ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సరుకులను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సింగనమల నియోజకవర్గ ఆయకట్టు భూమికి హెచ్ఎల్సీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేయాలని, వేరుశనగ పంటల రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.